हेलो फ्रेंड्स, वेलकम टू वीएलएस किचन। మీరు గనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। ఈ రోజు మనం బ్రెడ్ కాజా ఎలా చేయాలో నేర్చుకుందామా। దీనికి ఎక్కువ ఇంగ్రీడియన్స్ అవసరం లేదండి, ఓన్లీ 2 ఇంగ్రీడియన్స్ ఉంటే సరిపోతుంది, అది కూడా బ్రెడ్ అండ్ షుగర్, మిగతా ఏ ఇంగ్రీడియన్స్ అవసరం లేదు। ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా। ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి, ఇందులో ఒక్కొక్కటిగా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు కాజా అనేది కరెక్ట్ గా వస్తుందండి। ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మనము కాజా షేప్ లో కట్ చేసుకోవాలి। ఈ విధంగా ఈ షేప్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది। వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే మిగిలిన బ్రెడ్స్ ను కూడా అలానే కట్ చేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నేను 6 తీసుకుంటున్నానండి బ్రెడ్స్, మీరు ఎక్కువ కావాలంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 100 గ్రాముల షుగర్ వేసుకోవాలి। షుగర్ లేదంటే మనం బెల్లం కూడా వేసుకోవచ్చు అండి। ఇందులో ఒక కప్పు సేమ్ షుగర్ తీసుకున్న సైజ్ కప్ తోనే 1 కప్పు వాటర్ పోసుకోవాలి। దీన్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో। ఇలా మొత్తం కలుపుతూ షుగర్ సిరప్ లాగా రెడీ చేసుకోవాలి। ఇలా పాకం లాగా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి వేసుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఒక వేరొక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజా షేప్ బ్రెడ్ ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా మనం ప్యాన్ లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి। ఎక్కువ వేయడం వల్ల ఒక్కొక్కటి మనకు మాడుతుంది, కొన్ని మాత్రం కాలకుండా ఉంటుంది మనకి। ఇలా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి। ఇలా వేరే సైడ్ వేసుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి। ఇలా ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్ లోకి వేసుకోవాలి। మనం ప్లేట్ లో టిష్యూ వేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే మనకు నూనె అనేది టిష్యూ మొత్తం పీల్ చేస్తుంది। ఇలా చేయడం వల్ల మనకు కరకరలాడుతుంది బ్రెడ్ కాజా। ఇలా మొత్తం ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్ లో మిగిలిన బ్రెడ్ స్లైసెస్ ని వేసుకోవాలి। అలా వేసుకొని మిగతా పీసెస్ ని కూడా ఈ విధంగా వేయించుకోవాలి। ఇలా ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టి కొద్దిగా చల్లార్చుకోవాలి। ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని తీసుకొని దానిలో ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఇలా వేసుకొని మనం 20 to 30 సెకండ్స్ వరకు ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి। మీరు కావాలంటే పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో షుగర్ సిరప్ తీసుకొని 4 to 5 కూడా వేసుకోవచ్చు అండి, నేను ఒక్కొక్కటి వేస్తున్నాను। ఇలా మిగతా స్లైసెస్ ను కూడా షుగర్ సిరప్ లో వేసి తీయాలి। ఇలా మొత్తం షుగర్ సిరప్ ని బ్రెడ్ పీసెస్ కి అప్లై చేసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా స్వీట్ గా బ్రెడ్ కాజా రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో।